పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర అచ్చమ్మగారి కుమారుడు బ్రహ్మానందరెడ్డికి నేత్రదృష్టి. అందుడైన తన కుమారుని స్వామి చెంతకు తానేగిన అచ్చమ్మగారు వానిని వెంటనిడుకుని స్వామి వద్దకేతించెను. స్వామి, నా బిడ్డడైన బ్రహ్మానందరెడ్డి ఇతడే గుణవంతుడు. పసితన్నమున్నంది ఇతని చూపు బాగుగానే ఉండేడిది. కాలక్రమమున ఎందువల్లనో క్రమక్రమముగా చూపు మందగించి అంధుడైనాడు. ఈ ప్రారంధమును బాసి కాపాడగల ఆపద్బాంధవుడై మీరొచ్చారని మేము తలంచుచున్నాము అని అచ్చమ్మగారు తన కుమారుని స్వామి చెంత కూర్చుండబెట్టెను. అట్లు కూర్చున్న బ్రహ్మానందరెడ్డి శిరమ్మును శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మీదుగా నిమిరి బ్రుక్టి మధ్యమున బొటనివేలిని నొక్కిపట్టి కన్నుల నొక్కవరి మూసుకొని తెరువమని ఒకపరి మూసుకొని తెరువమని ఆదేశించెను. ఆ ప్రకారముగా కన్నులు తెరచి తనకు చూపు కలుగుట గుర్తించి అమితానందమునొంది స్వామి పాదములంటి మ్రొక్కెను. స్వామి అసమానమైన తమ దివ్య ప్రేమామృతమును నాపై కురిపించి స్పర్శమాత్రమున నాకు చూపును ప్రసాదించిన మీ మహత్యమును ఏమని స్తుతించగలను? ఈ ప్రకృతిని, నా తల్లిని, తమ దివ్య సుందరామూర్తిని చూచి తరించు భాగ్యమప్పినది. మీ స్పర్శమాత్రమున నాకెంతటి అదృష్టము కలిగినది! ఇక మీ సేవాభాగ్యములను నేనింకెంతటి మహోన్నతిని పొందగలనో కదా మహానుభావ. దీనమందార, ఇక నా శేష జీవితమంతయు మీ దివ్య పాదసేవతో గడిపెదను గురుదేవ. నాకు దీక్షనిచ్చి ముక్తిని చూపుము అని ప్రార్థించాను. నాయనా బ్రహ్మానంద, నీ దృష్టి ఎప్పటికిట్లేయుండును. నన్ను నమ్మిన వారికే కొరతయు ఉండనేరదు. గత జన్మమున నీవు నీ సతి నేత్రంబొలను పోగొట్టిన మహాపాతకము వలన ఈ జన్మమున నీకు దుర్గతి కలిగినది. ఇది నీ జీవితకాలమందునదే కాని పూర్వజన్మ సుకృతము వలనూ నీ తల్లి కడుపు చల్లననిచే నన్ను చేరితివి. పంచాక్షరిని చిత్తశుద్ధితో సదా జపించుకొనుము. నీ దృష్టి శాశ్వతమై ఆయురారోగ్యములు కలిగి జీవింతువు. నీవు నీ తల్లి, నీ అన్నాజయ్య, మీరు ముగ్గురు ఈ మఠము నుండి త్రిమూర్తులట్లి మఠమును పరిపాలించుచు మంత్రములను జపించుకొనుచు నన్ను మరొక జీవించుడు అని ప్రబోధించెను. నేను ఈ వీరప్పయ్యాచార్యులు నామమునకి కొంతకాలమునకు చాలించి వీరబ్రహ్మేంద్ర స్వామిగా ఈ గ్రామమును వీడి రాజయోగినై చరింతును. నా ఈ అవతారము మూడు నామములతో స్థలత్రయంబున వ్యవహరించబడును. నన్ను తెలిసిన వారెవ్వరూ లేరు. నాకు వారందరూ తెలియను. నన్ను గుర్తెరిగి తరించుడు అని దీవించెను. స్వామివారి మహిమను బ్రహ్మానందరెడ్డి చెప్పుట. బ్రహ్మానందరెడ్డి స్వామి కన్నులు కలిగిన ఆనందము గ్రామమందలి నా మిత్రులను కలియ తొందర చేయుచున్నది. అనుమతించుడు అని వేడుకొనెను. బిడ్డ, నీవు గ్రామములోని కేగిన జనులందరూ నిన్ను వింతగా చూచెదరు. నరుల దృష్టిచే నాపరాయి పగులును గాన మనిషివగు నీక చూపులను ఆపశక్యమా? అయినను నా భక్తుడవగు నీకే ఇట్లగును ఇక్కట్లను కలుగనేరవు. ఆవల కేగునప్పుడు మఠమునందలి విభూది నుదుట ధరించి వెళ్ళుము, మొరగవకము అని హెచ్చరించెను. అంత బ్రహ్మానందరెడ్డి విభూతి దాల్చి నగరు కేగి తన మిత్రులనందరినూ కలిసి తన కన్నుల కలిగిన విధమెల్ల వారికి వివరించి గృహోన్ముఖుడయ్యను. అంత త్రోవలో నవాబు కోట ముందుగా వచ్చుచున్న బ్రహ్మానందరెడ్డిని సేవకులు చూచి విస్మయము చెంది వానిని పిలిచి, గ్రుడ్డివకు నీకు దృష్టి ఎట్లు కలిగెను? ఎవరిచే వైద్యము చేయించుకుంటివి అని ప్రశ్నించిరి. అతడు జరిగినదంతయు వారికి సవివరముగా తెలియజెప్పెను. బ్రహ్మానందరెడ్డి చెప్పిన విశేషముల ఎల్ల నవాబులు నౌకర్లు నవాబునకు చెప్ప, మన వీటి ఎందింతటి మహాత్ముడు కలడా, వానిని ఒకసారి సగౌరవముగా మన దేవిడీకి తోడ్కొని రండు. మేము వారిని చూచదమని నవాబు వారిని ఆజ్ఞాపించెను. అంతట నౌకర్లు అచ్చమ్మగారింటికేగి అచ్చట మఠమును గల శ్రీ వీరప్పయ్యాచార్యులు వారిని దర్శించుకొని తమ నవాబు వారి ఆహ్వానమును వినిపించిరి. స్వామివారందులకు అంగీకరించి మరునాడు ఉదయము వచ్చేదనని చెప్పి వారిని సాగనంపెను. బనగనాపల్లె నవాబు విందు. నవాబు వారా మన్నాడు పంపించిన పూల పల్లకి నెక్కి శ్రీ వీరప్పయ్యాచార్యుల వారు నవాబు దేవుడికేగి బయలుదేరెను. మంగళ తూర్యావరములతో ఆ పల్లకిపై బనగనాపల్లి వీధుల నూరేగుచూ దేవీడికి చేరుకొనెను. దర్బారునందున్న నవాబు సింహాసనమును దిగి స్వామికి ఎదురు వచ్చి ఆహ్వానించి,
బంగారు పీఠమున కూర్చుండజేసి సకల మర్యాదలతో పూజించెను. స్వామి, మీ రాక వలన మేమును, మా జనాన మా మంది మార్బలము యావన్మంది ధన్యులమైతిమి. తాము దివ్య మహాత్యము గలవారని, దేవతా అవతారులని వింటిమి. మీ భక్తుని ఇంట ఒక పూట విందారగించి నన్ను కృతార్థుణ్ణి చేయుడు అని వేడుకొనెను. స్వామి మందహాస శోభితుడై మధురమగు మృదుభాషణములతో నవాబు కోర్కెకు తన అంగీకారమును తెలిపెను. స్వామివారి మహత్యమును పరీక్షింప మనస్సునందు కోర్క గలవాడైన నవాబు మాంసభక్షములనొక పళ్ళెమునందు పెట్టించి దానిపై పట్టువస్త్రమును కప్పించి స్వామివారి ముందుంచి ఆరగించవలసిందని అర్థించెను. వాని మనం పెరిగిన స్వామి మందహాసమునర్చి నీళ్లను సంప్రోక్షించి వస్త్రములను తొలగించెను. మాంసభక్షములకు మారుగా పళ్ళెమునందు ఫలపుష్ప మధుర భోజ్యములుండుట చూచి నవాబు మిక్కిలి సిగ్గుపడి స్వామివారి పాదములపై పడి క్షమాభిక్షనర్థించెను. స్వామి వాణిని లేవనెత్తి, బిడ్డా, నీ ఆంతర్యమును గుర్తించి తిని. మమ్ములను అవమానించుటకై మాంసాదును మాకు వడ్డిపించవదవని మీ మెరుగుదుము. మా మహిమను తెలియగోరు ఇట్లొనర్చి కృతార్థుడవైతివి. ఇందు క్షమించుటకేమీ నేరమున్నది అని బుజ్జగించెను. స్వామి, మీ దివ్య సందర్శన మాత్రముననే వైరాగ్యభావము మొదవినది. మీ లీలలు చూచిన నాకు మీ సేవాభాగ్యము పొంది శిష్యుని కావాలనని మనసైనది. నన్ను అనుగ్రహించుడు. నన్ను కృతార్థుణ్ణి.